రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు జగన్కు చేరువవడానికేనా? వైఎస్ రాజశేఖర రెడ్డి అంటేనే చంద్రబాబుకు పడడని అందరికీ తెలిసిందే. ఇద్దరూ రాజకీయాల్లో 10 ఏళ్ల పాటు ప్రత్యక్షంగా ఢీ కొట్టారు. ఒకరు ప్రతిపక్ష నేతగా, మరొకరు ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు, తరువాత అటు ఇటు హోదాలు మార్చుకుని మరో 5 ఏళ్లు ఉమ్మడి ఏపీలో రంజాయన రాజకీయం నడిపారు. ఉప్పు నిప్పుల ఇద్దరి మధ్య కథ మొత్తం నడిచింది. వైఎస్ఆర్ నవ్వుతోనే చంద్రబాబుకు చిరెత్తించేలా చేసేవారు. చంద్రబాబును ఎలా ఉడికించాలో తెలిసిన నాయకుడు వైఎస్ఆర్ ఒక్కరే. ఇక 2 మార్లు చంద్రబాబును ఆయన ఓడించి మరీ తన సత్తా చాటారు. అటువంటి వైఎస్ఆర్ కుటుంబం నుంచి వచ్చిన జగన్ తాజా ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిచి టీడీపీకి ఘోరమైన పరాజయం మిగిల్చారు. ఇవన్నీ కళ్ల ముందుండగా టీడీపీకి చెందిన ఓ ఎంపీ వైఎస్ఆర్ని బాహాటంగా కీర్తిస్తే ఏమైనా ఉందా? ఈ మాటలన్నది ఎవరో కాదు, శ్రీకాకుళం టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు. వైఎస్ఆర్ పదవ వర్ధంతి సందర్భంగా ఆయనకు తన ట్విట్టర్ ద్వారా నివాళి అర్పించిన జూనియర్ ఎర్రన్నాయుడు వైఎస్ఆర్ జనం అభిమానాన్ని పూర్తిగా గెలుచుకున్న నేతగా అభివర్ణించారు. మాస్ లీడర్ అన్నదానికి ఆయనే ఉదాహరణ అన్నారు. వైఎస్ఆర్ ప్రజానాయకుడు, అనేక కార్యక్రమాలను పేదల కోసం అమలు చేసిన ఘనత ఆయనకే దక్కిందని కూడా కొనియాడారు. విశేషం ఏంటంటే తన ట్విట్టర్ ఖాతాలో జై జగన్ అంటూ ఆయనకు కూడా ఈ మెసేజ్ చేరేలా ట్యాగ్ చేసి పంపడం. అంటే జగన్ చూడాలన్న తాపత్రయం టీడీపీ ఎంపీలో ఎక్కడో ఉండకపోతే ఇలా చేయరన్న మాట కూడా వినిపిస్తోంది. మరి ఇంతలా వైఎస్ఆర్ను రామ్మోహన్ నాయుడు పొగడడం, అది ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో హాట్ టాపిక్గానే ఉంది. ఇక చంద్రబాబు వైఎస్ఆర్ని అసలు తలుచుకోరు అన్నది అందరికీ తెలిసిందే. ఈ మధ్య జరిగిన ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతూ వైఎస్ఆర్ తన బెస్ట్ ఫ్రెండ్ అన్నారు. ఒకే మంచం ఒకే కంచం తమ ఇద్దరిది అని కూడా చెప్పుకున్నారు. అటువంటి ఫ్రెండ్ని వర్ధంతి వేళ కనీసం తలుచుకోవడం ధర్మమైనా కూడా చంద్రబాబు మరిచారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్కు జన్మదిన శుభాకాంక్షలను ఆయన తెలియజేశారు. వైఎస్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని చంద్రబాబు చెప్పినా ఎవరూ నమ్మరు. చంద్రబాబు అంతరాత్మ అంతకంటే నమ్మదు. అందుకే ఆయన ట్విట్టర్లో కూడా ఒక అక్షరం కూడా వైఎస్ఆర్ అంటూ కదలలేదు. మరి ఇప్పుడు జగన్ పాలన సాగుతోంది. వైఎస్ కుటుంబం అంటేనే మండిపడుతున్న చంద్రబాబుకు సొంత పార్టీ ఎంపీ ఇలా కీర్తించడం అంటే షాకింగ్ పరిణామమే. మరి ఆ ఎంపీ సంగతి ఏంటి, ఎందుకు ఇలా చేశారనేది ముందు ముందు చూడాలి. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో జూనియర్ ఎర్రన్ నాయుడు కలకలం రేపారనే అనుకోవాలి.